రైతు బిడ్డకే సాయం చేయాలి కాబట్టి తన ఆడడం కానీ అన్ని అంటే తను చాలా బాగా ఆడుతున్నాడు అంటే మనుషులు ఒకటి పెట్టుకుని బయట ఒకటి కాకుండా మనసు పూర్తిగా ఏ గేమ్ అయినా సరే కానీ ఎదటి వాళ్ళని హర్ట్ చేయకుండా బాగా ఆడుతున్నాడు. రైతు బిడ్డని డైవర్ట్ చేయాలని రతిక ట్రై చేసింది కదా ఫస్ట్, దాని గురించి దానికి వచ్చిన తర్వాత ఉంటారు బయట మామూలుగా ఉండదు. చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఆమె బయటకు రావడానికి. సడన్ గా మీ ముందుకు వచ్చింది అనుకోండి ఏం చేయాలి? చెప్తా అప్పుడు చెప్తా ఏం చేయాలనేది అప్పుడే. ఈ వారంలో నామినేషన్స్ లో రతిక ఉంది, ఎలిమినేట్ అవుతారంటారా? మరి డెఫినెట్లీ అవుతుందని అనుకుంటున్నాము. కావాలి కూడా, ఎందుకంటే ఒక రైతు బిడ్డ గెలవాలి అంటే అలాంటి వాళ్ళు దాంట్లో ఉండకూడదు. సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కానీ ఇన్సల్ట్ చేయకూడదు కదా. ఆమె సపోర్ట్ చేయకపోయినా పర్లేదు రైతు బిడ్డకు, కానీ రైతుని ఇన్సల్ట్ చేయొద్దు. అదే కదా, బయటకు వచ్చిన తర్వాత తనని కూడా చాలా మంది రావే అంటారు. వచ్చిన తర్వాత అంటారు రైతు బిడ్డలు చాలా మంది బయట వెయిట్ చేస్తున్నారు. ఆ పల్లవి ప్రసాద్ ని ఎవరైతే ఇన్సల్ట్ చేశారో, ఎవరైతే అవమానించారో వాళ్ళందరి కోసం బయట వెయిట్ చేస్తున్నారు. ఒక్కసారి బిగ్ బాస్ అయిన తర్వాత చెప్తారు వాళ్ళు. అమర్దీప్ కూడా ప్రతిసారి ప్రతి ఒక్కరి దగ్గరకు పోయి, అమర్దీప్ అంటే ఒకప్పుడు చాలా రెస్పెక్ట్ ఉండేది, ఎందుకంటే తను ఒక ఆర్టిస్ట్ అనేది. నేను ఒక చిన్న ఆర్టిస్ట్ అనే పెద్దగా కాకపోయినా కానీ మామూలుగా ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చాను, తన అంటే చాలా రెస్పెక్ట్ గా ఉండేది. బట్ ఎప్పుడైతే బిగ్ బాస్ లో పల్లవి ప్రశాంత్ని ఇన్సల్ట్ చేశారో అప్పటి నుంచి తన మీద ఉన్న గౌరవం మర్యాద ఒక రెస్పెక్ట్ అనేది పోయింది. అంటే తను ఏంటంటే ఆటని ఆట పరంగా ఆడాలి, ఒక మనిషిని కింద పరచకూడదు. అంటే తను రైత బిడ్డ అని పక్కన పెడితే సాటి మనిషి కదా, చదువు అనేది చదువుకుంటారు కొందరు చదువుకోరు. ఇప్పుడు పల్లవి ప్రసాద్ చదువుకున్నారు, ఎంతనో కొంత చదువుకున్నారు, అయినంత కాకపోయినా కొంత సంస్కారం అయితే తనకు ఉంది. దానికి చదువుకు లింక్ ఎందుకు పెట్టాలండి? ఇప్పుడు మేము జాబ్ చేయకపోయినా ఏదో కష్టం చేసుకొని బతుకుతాం, కానీ అమరదాలు బతకదు కదా, చేస్తే స్టడీ లేదా జాబ్ అలా అని చెప్పేసి రైతుగా అయితే బతకలేడు. శివాజీ గారు ఎప్పుడూ మన రైతు బిడ్డకి సపోర్ట్ చేస్తారు. చాలా చాలా థ్యాంక్స్ సార్, శివాజీ సార్ మీ గురించి చెప్పాలంటే మీ ముందు చాలా చిన్న పిల్లలం మేము, మిమ్మల్ని చూసి చాలా ఇంప్రెస్ అయ్యాము. తన గురించి చెప్పడానికి అయితే ఏం లేదు, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మీకు నచ్చని వాళ్ళంటే ఎవరు? చిరాకు మొత్తం ఓవరాల్ గా ఓవర్ గా అమర్దీప్ అనుకుంటా. ఎస్, ఎందుకంటే తనని నేను చాలా సీరియల్ దగ్గర నుంచి చూసా, తనతో చేశాను కూడా ఒక దానికి కలిగించి సీరియల్ చేశాను. తన మీద ఉన్న కాస్త ఒకసారి ఎక్స్పెక్ట్ కూడా పోయింది, ఎందుకంటే చెప్పలేము. ఎందుకంటే రైతుని ఎప్పుడు అనుమానించకూడదు, అవమానించకూడదు, ఎందుకంటే వాళ్ళు ఏంది ఈ రోజు మనం లేము ఫస్ట్. అది ఇంతమంది లేడీ కంటెస్ట్ లో కూడా పైన కూర్చుని కూర్చొని వాళ్ళ కింద కాళ్ళ దగ్గర పల్లవి ప్రశాంత్ కూర్చుంటే అలాంటి సీన్లు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది. ఫస్ట్ పల్లవి ప్రశాంత్ కొంచెము నేర్చుకోవాలి, వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చోవలసిన అవసరం అతనికి లేదు. అతను ఇతన్ని కూడా కొంచెం రాంగ్ ఉంది. మనం ఎప్పుడైతే వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుంటామో అప్పుడు వాళ్ళని మనము వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చినట్టు అవుతాం. అంటే గౌరవం ఇవ్వాలి పెద్దవాళ్ళు, అక్కలు చెల్లెలు అని. ఆయన మన ఊర్లో ఎట్లా గౌరవం ఎవరికక్క అక్కడ గేమ్ లో అక్క చెల్లె అని తను అనుకుంటున్నారు, కానీ తన ఆపోజిట్ వాళ్ళు అనుకుంటలేరు కదండి. గేమ్ ని గేమ్ లానే చూడాలి. పల్లవి ప్రశాంత్ నేను ఒకటి చెప్తున్నాను, అక్క చెల్లె అనేది బయటకు వచ్చిన తర్వాత చూసుకో, అక్కడ గేమ్ ని గేమ్ లానే ఆడమని.